మిమ్మల్ని నడిపిస్తున్న ముగ్గురు వ్యక్తులు, మీ కింద ఉన్న 10 మంది తొత్తులు. ఈ తొత్తుల కోసం మీరు అమరావతి రాజధానికి ఎన్నుకోవటం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సారవంతమైన భూములు, వాణిజ్య పంటలు పండే భూములు, ఏమాత్రం కూడా నిర్మాణాలకు అనుకూలంగా లేని ప్రాంతం అయినటువంటి అమరావతిని అక్కడ మీకున్న తొత్తులు, మీ పైన ఉన్న పెద్దలు, మిమ్మల్ని కంట్రోల్ చేసే రిమోట్ కంట్రోల్ ఉన్న వారి అడుగుజాడల్లో వారి ఆలోచనకు అనుగుణంగా ఈరోజు అమరావతిని అక్కడ ఉన్న రైతులు మధ్యపెట్టి మోసగించి సింగపూర్ చేస్తాం, మలేషియా చేస్తాం, జపాన్ చేస్తాం అని గ్రాఫిక్స్లో సినిమాలు చూపించి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టుల ద్వారా, పెయిడ్ డైరెక్టర్ల ద్వారా సలహాలు చూసినతో కేవలం మీరు గ్రాఫిక్స్ పరిమితం అయ్యారు తప్ప ఈ 5 సంవత్సరాల కాలంలోని కూడా ఒకటే ఒకటి ప్రశ్నిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు కొన్ని పత్రికల్లో మనం చూస్తూ ఉన్నాం అమరావతిలో ఇన్ని అంతస్తుల భవనాలు, అన్ని అంతస్తుల భవనాలు అవి చేసాం ఇవి చేసాం. మీరందరూ కూడా చూసే ఉంటారు అమరావతికి ఈరోజు వరకు ఒక ప్రధానమైన రహదారిని మీరు నిర్మించగలిగారా 5 సంవత్సరాల కాలంలో? గ్రామాల మధ్య నుంచి కాకుండా, కృష్ణా కరకట్ట నుంచి కాకుండా, వేరే రోడ్డున 5 సంవత్సరాల్లో ఇదే రైతులు మీకు ఇంత సహకరించి ఉంటే, రైతులు మిమ్మల్ని సంపూర్ణంగా స్వాగతించి ఉంటే అమరావతి రాజధాని నిర్మాణం కోసం మీరు కనీసం 4 వరుసల రహదారిని నేషనల్ హైవే నుంచి ఈరోజు ఉన్న సచివాలయం వరకు మీరు ఎందుకు నిర్మించలేకపోయారు? 5 సంవత్సరాల కాలంలో మీరు రహదారిని నిర్మించలేనప్పుడు రాజధాని నిర్మాణానికి ఎంత సమయం తీసుకుంటారు? రెండోది, ఈరోజు ఎన్ని భవనాలు, ఎన్ని హెచ్ఓడి భవనాల్లో, ప్రభుత్వ భవనాల్లో అధికారులు నివసిస్తున్నారు? మన పరిపాలన అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన ఎన్ని ప్రభుత్వ భవనాల నుంచి సాగుతూ ఉంది? ఒక్క ప్రభుత్వ భవనం నుంచి అయినా తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక హైకోర్టు, ఈ 3 తప్ప దీర్ఘకాలిక నిర్మాణం ఏదైనా మీరు ఒక్కటైనా చేపట్టారా ఈ 5 సంవత్సరాల కాలంలో? అన్నీ కూడా తాత్కాలిక. కనీసం చంద్రబాబు నాయుడు గారు కానీ, మంత్రులు కానీ, అధికారులు కానీ, సచివాలయ ఉద్యోగాలు కానీ అందరూ కూడా అద్దీకంలోనే నివసించాల్సిన అవసరం 5 సంవత్సరాల కాలంలో ఎందుకు వచ్చింది? 5 సంవత్సరాల కాలంలో ఒక శాశ్వతమైన నిర్మాణం చేయలేని మీరు అమరావతిలో చేసిన తప్పుల్ని తప్పించుకోవడం కోసం 73 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో గతంలో ఏ నాయకుడు చేయనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా నిజాయితీగా, నిష్పక్షపాతంగా ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపుతుంటే చూసి ఓర్వలేక, తట్టుకోలేక 40 సంవత్సరాల అనుభవం ఉన్న మీరు కేవలం రాజకీయ కోణంలో మాత్రమే ఒక్క క్షణం కూడా మీరు రాజనీతి ఆలోచన అనేది కనపడకుండా కేవలం రాజకీయ కోణంలో ఈరోజు 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేసుకునే విధంగా చాలా నీచాతి నీచంగా మీ స్థాయిని తగ్గించుకుని మీరు ఈరోజు అమరావతి ఉద్యమం పేరుతో జోలీలు పట్టుకుని వీధి వీధుల పగటి వేసగడలా తిరుగుతూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల ప్రాంతాల మధ్య, కులాల మధ్య చర్చలు పెడుతూ ఒక ఉన్మాదిల ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తూ మీరు చేస్తున్న రాజకీయాలు చాలా దురదృష్టకరం. చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి కొంతమంది పెద్దలు సీఎం రమేష్, గరికపాటి రామ్మోహన్ రావు, సుజనా చౌదరి వారి చెప్పు చేతల్లో మీరు నడుస్తారని రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. సుజనా చౌదరి కానీ, సీఎం రమేష్ కానీ, గరికపాటి రామ్మోహన్ రావు కానీ ఈ 3 వ్యక్తులకి తెలియకుండా మీరు ఒక సంతకమైనా పెడతారా? ఈ సంతకానికి అన్నింటికీ కూడా ఈ తప్పుడు సంతకాలకి, తప్పుడు ఒప్పందాలకి చట్టబద్ధులు కలిగించిన యనమాల రామకృష్ణ యొక్క పని. ఈ 4 కలిసి మిమ్మల్ని ఒక కీలు బొమ్మల, ఆట బొమ్మల, తోలు బొమ్మల ఎటు తిప్పితే అటు తిరిగి ఈ 4 స్వార్థం కోసం, ఈ 4తో పాటు 10 మంది మీ కొత్తుల కోసం 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేసే విధంగా మీరు చేస్తున్న దుర్చర్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా 5 సంవత్సరాల కాలంలో మీరు ఆ రోజు కేంద్రంతో, బీజేపీ ప్రభుత్వంతో గుర్తు పెట్టుకుని
విభజన చట్టం అమలుల కోసం మీరు ఏదైనా ప్రయత్నించారా? కేవలం మీ స్వార్థం కోసం మీరు ఆనాడు తెలంగాణ ప్రభుత్వ రాజకీయాల్లో వేలు పెట్టి ఓటుకు నోటు కేసులో దొరికిపోయి కేసీఆర్తో చేసుకున్న చీకటి ఒప్పందం ద్వారా మీరు పారిపోయి అమరావతి నగరానికి వచ్చి అమరావతి నగరంలో కూడా అక్రమ నిర్మాణం అయినటువంటి లింగం లేని స్టేట్స్లో మీ స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని ఆ స్థావరం ద్వారా ఒక ఉన్మాదిలా కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి అనేది రియల్ ఎస్టేట్కే పరిమితం అనే విధంగా మీరు 5 సంవత్సరాల పాలన సాగించడం జరిగింది. మిగతా ప్రాంతాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసి ముఖ్యంగా విశాఖపట్నం ప్రాంతంలో సిఐఏ సదస్సు పేరుతో వందలాది కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి దేశ విదేశాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతినిధులు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక హోదా కలిగినటువంటి నగరం, ఒక స్టేటస్ కలిగినటువంటి నగరం విశాఖపట్నం. ఈ విశాఖపట్నానికి ఎయిర్పోర్ట్ నుంచి బీచ్ రోడ్ వరకు ఒక 6 రకాల మొక్కలు, ఒక 10 రకాల రంగులు వేసి ఒక కలర్ చూపించి ఆ సిఐఏ సదస్సులో పెట్టుబడిదారులందరూ కూడా విశాఖపట్నం పరిసరాలు చూసి విశాఖపట్నం వాతావరణం, విశాఖపట్నం పరిసరాలు, ఇక్కడ ఉన్న వనరులు ఏ పరిశ్రమలు పెట్టడానికి అనుకూలం అని ఇక్కడ పరిశ్రమలు పెడదామని వచ్చిన వారిని కూడా మీరు ఎంతమందిని మీరు అమరావతిలో పెట్టమని అడగలేదు. అటు అమరావతి కాకుండా ఇటు విశాఖపట్నం కాకుండా పక్క రాష్ట్రాలైనటువంటి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకి, హైదరాబాద్, తెలంగాణ ప్రాంతానికి వందలాది పరిశ్రమల్ని తరలించడంలో మీ సుపుత్రుడు లోకేష్ బాబు ప్రమేయం ఉందా లేదా? కొన్ని 100 కంపెనీలని అభివృద్ధికి, ఈ ప్రాంత అభివృద్ధికి మంచి ప్రతిపాదనలు చేసి ఆ రోజు నాంది పలికి అభివృద్ధి పయనంలో ప్రయాణం చేస్తుంటే మీరు 5 సంవత్సరాల కాలంలో ఉత్తరాంధ్ర ప్రాంతం, ఈ విధంగా విశాఖపట్నం ప్రాంతాన్ని, ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలను పూర్తిగా నిర్లక్ష్యాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న నిర్ణయాలపై మీరు అవాకులు చవాకులు పడుతున్నారు. అదేవిధంగా ఈరోజు సుజనా చౌదరి ప్రజలతో కానీ ఈ రాజకీయ జీవితంలో ఏ రోజైనా ప్రజా సమస్యలపై స్పందించావా? కేవలం సుజనా చౌదరి చేసుకున్న అప్పులు, స్కామ్లు కాపాడుకోవడం కోసమే చంద్రబాబు నాయుడు సుజనా చౌదరికి రాజ్యసభ సభ్యత్వాన్ని కట్టబెట్టాడనే విషయం అందరికీ తెలిసిందే. ఇదే సుజనా చౌదరి గతంలో కానీ బీజేపీ ప్రభుత్వ హయాంలో కానీ ఈరోజు కానీ చంద్రబాబు నాయుడు తొత్తిగా ఒక కొవర్త్గా బీజేపీలో జాయిన్ అయి ఢిల్లీలో ఒక మాట, ఆంధ్రప్రదేశ్లో ఒక మాట, ఢిల్లీలో సన్నాయి రొక్కులు, ఇక్కడేమో ఇక్కడికి వచ్చి ఒకరింపులు. సుజనా చౌదరి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ చేస్తున్న దుష్ట రాజకీయాల్ని మేము తీవ్రంగా ఖండిస్తూ విశాఖ పరిపాలనా రాజధాని, ఉత్తరాంధ్ర ప్రజల హక్కు, విశాఖపట్నానికి పరిపాలనా రాజధాని సాధించుకునే వరకు కూడా రాజ్యాంగబద్ధంగా, న్యాయబద్ధంగా, శాంతియుతంగా ఈ ప్రాంత వాసులుగా మేమందరం కూడా సమైక్యంగా పోరాడతాం. చంద్రబాబు నాయుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారి తొత్తులు కానీ చేసే అనైతిక ఉద్యమాలు, ముఖ్యంగా పెయిడ్ ఆర్టిస్టుల ద్వారా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మన ఒక ప్రభుత్వ విప్పుని దాడి చేసి చాలా దుర్మార్గంగా హత్యాయత్నం చేయడం జరిగింది. అందులో పాల్గొన్న వ్యక్తులు కొంతమంది గోండాలు, ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన గోండాల్ని అమరావతి ఉద్యమం పేరుతో డబ్బులు ఇచ్చి మీరు ఉద్యమాలు నడిపిస్తూ ఉన్నారు. సంక్రాంతి పండుగ వచ్చింది, సంక్రాంతి సెలవులకి మీ పేడ్ ఆర్టిస్టులు అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోతే మీ పరిస్థితి ఏంటో చంద్రబాబు నాయుడు గారు మీరు ఆలోచన చేసుకోండి. అదేవిధంగా రాయలసీమ ప్రాంత వాసులందరూ కూడా ఈరోజు విశాఖ పరిపాలనా రాజధాని అనే అంశాన్ని, ప్రతిపాదనని పూర్తిగా స్వాగతిస్తూ ఉన్నారు. నిన్న మీరు రాజమండ్రిలో, నేను మొన్న జోలిపట్టి ప్రజలకు వచ్చినప్పుడు రాజమండ్రి ప్రాంత వాసులు కొంతమంది మీ కారు దగ్గరకు వచ్చి డిమాండ్ చేసిన వాస్తవం కాదా, మిమ్మల్ని ప్రశ్నించిన మాట వాస్తవం కాదా? అదేవిధంగా విశాఖపట్నం నగరం ఈరోజు 2019 ఎన్నికల్లో ఇక్కడ 4 సీట్లు ఇక్కడ ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు కట్టబెట్టడం జరిగింది. కానీ ఈరోజు విశాఖపట్నానికి, ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల ద్రోహిగా మీరు మిగిలిపోయే విధంగా, ఈ ప్రాంత ప్రజల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసుకునే విధంగా మీరు చేస్తున్న అనైతిక ఉద్యమాల్ని మేము తీవ్రంగా ఖండిస్తూ విశాఖపట్నం పరిపాలనా రాజధాని అనేది ఉత్తరాంధ్ర ప్రజలు జన్మ హక్కు, ఈ ప్రాంతంలో న్యాయబద్ధమైన హక్కు అని తెలియజేస్తూ అమరావతి ఉద్యమం పేరుతో మీరు చేస్తున్న నీచ రాజకీయాలు ఇప్పటికైనా మానుకోకపోతే విశాఖపట్నం ప్రజలు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల మిగతా ప్రజలు కానీ మిమ్మల్ని తరిమి తరిమి కొట్టే రోజులు త్వరలోనే రాబోతున్నాయి. మిమ్మల్ని చాలా గట్టిగా డిమాండ్ చేసి
కుట్రలు కుతంత్రాలు చేసిన విశాఖపట్నం పరిపాలన రాజధాని చేసుకునే వరకు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా నిత్యం న్యాయబద్ధంగా పోరాటం చేస్తామని పత్రిక ముఖంగా తెలియజేస్తున్నారు.